ప్రతిరోజు దాదాపుగా 100,000 విమానాలు ఈ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాయి. అంతేందుకు మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్న క్రమంలో కూడా దాదాపుగా 5,000 విమానాలు ఒక్క యునైటెడ్ స్టేట్స్ ప్రాంతంలోనే గాల్లో ఎగురుతూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో విమాన ప్రయాణం అనేది ఎంతో అవసరమైపోయింది చాలామందికి. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ పనుల్ని వేగంగా ముగించుకోవాలనుకున్నా, వాళ్ళ గమ్యస్థానాలకి తొందరగా చేరుకోవాలనుకున్నా కూడా ఈ విమానాలే మనకి మొదటగా కనిపిస్తూ ఉంటాయి, మొదటగా గుర్తొస్తూ ఉంటాయి. అయితే అలాగని ఈ విమాన ప్రయాణం అనేది కంప్లీట్గా సేఫ్ ఏమీ కాదు. ఈ విమానాలకు కూడా అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు ఏదైనా ఒక కారులో రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి, సడన్గా కారులో ఫ్యూయల్ అయిపోయిందనుకోండి, మీరేం చేస్తారు? ఆ కారుని ఎలాగోలా తోసుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న బంకులో పెట్రోల్ కొట్టించుకుంటారు, లేదా డీజిల్ అయితే డీజిల్ కొట్టించుకుంటారు. మీరు వెళ్తుంది కారులో కాబట్టి మీకు ఫ్యూయల్ అయిపోయినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ మీరు విమానంలో వెళ్తున్నట్టయితే, ఆ విమానానికి కూడా ఫ్యూయల్ అయిపోయినట్టయితే, కారు పక్కగా ఆపినట్టుగా విమానాన్ని పక్కగా ఆపలేరు కాబట్టి విమానానికి చాలా రిస్క్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఉదాహరణకి ఎయిర్ కెనడా ఫ్లైట్ 143 జూలై 23, 1983న ఇలాంటి ఒక సంఘటనని ఫేస్ చేసింది. ఆ రోజు ఆ ఫ్లైట్ టొరంటో నుంచి ఎడ్మాంటన్ వరకు ప్రయాణించడానికని తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అయితే విమానం ప్రయాణించడానికి ముందు దానికి ఎన్నో రకాల చెకింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఆ రోజు ఆ విమానం యొక్క కెప్టెన్ రాబర్ట్ పియర్సన్. ఇతనికి దాదాపుగా 15,000 గంటల ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఆ విమానం యొక్క ఫస్ట్ ఆఫీసర్ మారూస్ కాంటాల్, అతనికి కూడా 7,000 గంటల ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే అప్పట్లో కెనడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉందంటే, బార్బేరియన్ ఇంపీరియల్ యూనిట్స్ నుంచి మెట్రిక్ సిస్టమ్కి మెల్లిమెల్లిగా అప్డేట్ అవుతూ ఉంది. కానీ అన్ని విమానాలకి కూడా పూర్తి స్థాయిలో వాటిని అప్డేట్ చేయలేదు. పైగా మరొకటి ఏంటంటే, ఎన్నో ఏళ్లుగా ఆ ఇంపీరియల్ సిస్టమ్ని చాలామంది వాడుతూ ఉన్నారు. సో సడన్గా మెట్రిక్ సిస్టమ్కి మార్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ వచ్చారు కూడా. కానీ ఎయిర్ కెనడా మాత్రం మొత్తం మెట్రిక్ సిస్టమ్కి చేంజ్ అయిపోయింది. తమ యొక్క బ్రాండ్ న్యూ 767 ప్లేన్స్ అన్నిటికీ కూడా ఆ మెట్రిక్ సిస్టమ్ని ఏర్పాటు చేసింది. అందులో కెనడా ఫ్లైట్ 143 కూడా ఒకటి. అప్పటి వరకు ఈ ప్లేన్కి ఇంపీరియల్ యూనిట్స్నే వాడేవారు. కానీ సడన్గా దీనికి మెట్రిక్ సిస్టమ్ని వాడటం మొదలుపెట్టేసరికి ఆ ప్లేన్ స్టాఫ్ ఈ ప్లేన్ యొక్క ఫ్యూయల్ని రీఫ్యూయలింగ్ చేసే టైంలో కొంత కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ టైంలో ఈ ప్లేన్కి 22,300 కేజీల ఫ్యూయల్ అనేది అవసరమైతే, వాళ్ళు లెక్కల్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి 22,300 పౌండ్ల ఫ్యూయల్ని మాత్రమే నింపారు. అంటే దాదాపుగా సగం ఫ్యూయల్ని మాత్రమే నింపారు వాళ్ళు. అలా వాళ్ళు ఫ్యూయల్ నింపేసిన తర్వాత ఫ్లైట్ స్టాఫ్ కూడా దాని గురించి పూర్తిగా చెక్ చేయకుండా ఫ్లైట్కి టేకాఫ్కి పర్మిషన్స్ ఇచ్చేశారు. ఆ ఫ్లైట్ ఆకాశంలోకి ఎగిరిపోయింది. 41,000 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఆకాశంలో ఉన్నప్పుడు ఆ ఫ్లైట్లో అలారం సౌండ్ అనేది వినిపించింది. ఆ అలారం సౌండ్ దేనికంటే, ఆ ఫ్లైట్ యొక్క లెఫ్ట్ ఇంజిన్ అనేది పనిచేయడం మానేసింది అని. అప్పటికి ఆ విమానం ఎడ్మాంటన్ ట్రిప్కి సగం డిస్టెన్స్ని చేరుకుంది. సరే, ఒకటి ఫెయిల్ అయినా కూడా ఒకటన్నా పనిచేస్తుంది కాబట్టి అక్కడికి దగ్గరలో ఉన్న వినిపెగ్ దగ్గర ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకుందామని ఆ పైలట్ అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు లెఫ్ట్ ఇంజిన్ పనిచేయడం మానేసిన కొంతసేపటికే రైట్ ఇంజిన్ కూడా పూర్తిగా పనిచేయడం మానేసింది. ఎందుకంటే ప్లేన్లో ఫ్యూయల్ అనేది అసలు లేదు కాబట్టి. ఆ టైంకి వాళ్ళు ఆకాశంలో 41,000 అడుగుల ఎత్తులో ఉన్నారు. వాళ్ళ దగ్గర పవర్ మొత్తం పోయింది. ఎందుకంటే ఇంజిన్స్లో ఒక్కటి కూడా పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఎలక్ట్రిసిటీ సప్లై అనేది లేకుండా పోయింది. ఆల్మోస్ట్ ప్లేన్లో ఉన్న అన్ని ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్స్లో 90% ప్యానెల్స్ పనిచేయకుండా పోయాయి. ఇన్ఫ్యాక్ట్ పైలట్ యొక్క కాక్పిట్ దగ్గర కూడా చాలా వరకు పనిచేయకుండా పోయాయి. కెప్టెన్ అయిన పియర్సన్ మరియు ఫస్ట్ ఆఫీసర్ ఎలాగైనా సరే సిట్యువేషన్ని కంట్రోల్లోకి తేవాలనుకున్నారు. ఎందుకంటే ఆ ప్లేన్లో క్రూతో కలిపి 61 మంది మనుషులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సేఫ్గా నేల మీదకు దించాలనుకున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఫ్యూయల్ లేదు, బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి కూడా పనిచేయట్లేదు, చిన్న చిన్నవి మాత్రమే పనిచేస్తున్నాయి. సో వాళ్ళు వెంటనే ఆ ప్లేన్ యొక్క ఎమర్జెన్సీ చెక్లిస్ట్ని ఓపెన్ చేసి 2 ఇంజన్లు పనిచేయకుండా పోయినప్పుడు విమానాన్ని ఎలా నడపాలి అని చూశారు. కానీ అక్కడ కూడా వాళ్ళకి దురదృష్టమే ఎదురైంది. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ కూడా ఏవియేషన్ రంగం అలాంటి సిట్యువేషన్ని ఫేస్ చేయలేదు. సో అందువల్ల ఫ్లైట్ సిమ్యులేటెడ్ ట్రైనింగ్లో భాగంగా ఏ ఒక్కరూ కూడా 2 ఇంజన్లు ఫెయిల్ అయినట్టయితే విమానాన్ని ఎలా నడపాలి అని ఆలోచించలేదు. దాని గురించి ఆ పుస్తకంలో కూడా రాయలేదు. సో అక్కడ కూడా వాళ్ళకి చొక్కెదురయ్యింది. అయితే అదృష్టవశాత్తు అక్కడ ఉన్న కెప్టెన్ అయిన పియర్సన్ అంతకుముందు ఒకసారి గ్లైడర్ పైలట్గా కూడా పనిచేశాడు.
ఆ గ్లైడింగ్లో అతనికి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో అందుకని అతను ఎలాగైనా సరే ఆ విమానాన్ని గ్లైడ్ చేసి ఏదో ఒక ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది చేయాలనుకున్నారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఇద్దరు పైలట్స్కి కూడా దానికి సంబంధించిన యాక్సెస్ అనేది లేదు. కానీ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడడం కోసం వాళ్ళు ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఆ విమానం యొక్క వేగం మీద వాళ్ళకి అసలు ఎలాంటి కంట్రోలు లేదు. మొత్తం పవర్ అనేది లేకపోవడంతో విమానం చాలా వేగంగా కిందకు దిగిపోవడం మొదలుపెట్టింది. అయితే విమానం ఎంత ఎత్తులో ఉంది, ఎంత వేగంగా కిందకు దిగుతుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవి కూడా పనిచేయట్లేదు. కానీ కెప్టెన్ పియర్సన్ మాత్రం తనకున్న ఎక్స్పీరియన్స్తో దాని యొక్క గ్లైడింగ్ స్పీడ్ని రఫ్గా గెస్ చేసి 250 మైళ్ళ వేగంతో అది ప్రయాణిస్తుందని ఒక అంచనాకి వచ్చి దాన్ని సేఫ్గా ల్యాండ్ చేయడం కోసం శతవిధాలా ట్రై చేస్తున్నారు. కానీ అంతకుముందు అనుకున్నట్టుగా అది విన్నిపెగ్ వరకు చేరుకోలేదు. ఎందుకంటే అది చాలా వేగంగా ప్రయాణిస్తుంది, అండ్ అంతేకాకుండా మెకానికల్ బ్యాకప్ ఇన్స్ట్రుమెంట్స్ ఏ ఒక్కటి కూడా పనిచేయట్లేదు. ఆ విమానం 10 మైళ్ళ దూరం ప్రయాణించేసరికి 5,000 అడుగుల ఎత్తును తగ్గిపోయింది. అంటే వాళ్ళు విన్నిపెగ్ని అయితే ఖచ్చితంగా చేరుకోలేరు. కానీ వాళ్ళు వెళ్తున్న ప్రాంతానికి దగ్గరలో కెనేడియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఒకటి గిమ్లీ అనే ఒక ప్రాంతానికి దగ్గరలో ఉంది. ఒకప్పుడు పియర్సన్ కూడా ఆ ప్రాంతంలో పనిచేశాడు. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఆ ప్రాంతంలో ల్యాండ్ అవ్వడానికి అతనికి పర్మిషన్ ఇచ్చారు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఆ ఎయిర్ ఫోర్స్ బేస్ని ఇప్పుడు ఒక రేస్ ట్రాక్గా మార్చారు, అండ్ అంతేకాకుండా అక్కడ ఒక రేస్ కూడా నడుస్తూ ఉంది. ఒకప్పుడు రన్వే ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ఒక ట్రాక్ స్ట్రిప్ వంటిది ఉంది. కానీ వీళ్ళకి మరొక ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఆ ప్రాంతంలోనే ల్యాండ్ అవ్వాలి. వీళ్ళు గ్రావిటీ డ్రాప్ను ఉపయోగించి ఫోర్స్ ల్యాండింగ్ గేర్ డౌన్ చేశారు. ఎందుకంటే నార్మల్గా ఈ ల్యాండింగ్ గేర్స్ని కిందకు దించడానికి వాళ్ళ దగ్గర పవర్ అనేది లేదు కాబట్టి. అయితే వాళ్ళ యొక్క ఎత్తు అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది, అండ్ వాళ్ళు చాలా వేగంగా కిందకు దిగుతూ ఉన్నారు. ఆ టైంలో కొన్ని విషయాలు వాళ్ళ ల్యాండింగ్ని మరింత కష్టతరంగా మార్చేశాయి. అవేంటి అంటే, మొదటిది వాళ్ళ యొక్క ఇంజిన్స్ అనేవి అసలు పనిచేయకపోవడం వల్ల ఆ విమానం నుంచి అసలు ఎలాంటి సౌండు రావట్లేదు. సో కింద రేస్ ట్రాక్లో ఉన్న వాళ్ళకి, చుట్టూ ఉండి చూస్తున్న వాళ్ళకి అసలు ఎలాంటి వార్నింగ్స్ వెళ్ళవు. రెండవది ఏంటంటే, ఆ ఫ్లైట్ యొక్క ఫ్రంట్ వీల్ లాక్ అవ్వకుండా అలా ఊగుతూ ఉంది. సో ల్యాండింగ్ అయ్యే టైంలో దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమే ఆ విమానం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ గ్రావిటీ డ్రాప్ కారణంగా ఒక విండ్ టర్బైన్ ఆటోమేటిక్గా విమానం యొక్క లెఫ్ట్ భాగం నుంచి బయటకు వచ్చేసింది. ఇది విమానానికి కొంత పవర్ని ఇస్తుంది, మెయిన్ ఇంజిన్స్ రెండూ పనిచేయకుండా పోయినప్పటికీ కూడా. కానీ అవి వేగంగా తిరిగితేనే దాని నుంచి వచ్చే పవర్ విమానానికి అందుతుంది. అవి స్లోగా తిరిగినట్టయితే ఆ పవర్ విమానాలకు అందదు. ఆ టర్బైన్ కూడా కిందకి దిగుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా తిరగడం మొదలుపెట్టి విమానానికి అస్సలు పవర్ ఇవ్వడం మానేసింది. సో విమానం యొక్క స్టీరింగ్ని కంట్రోల్ చేయడం మరింత కష్టమైంది, విమానాన్ని స్లో చేయడం ఇంకా కష్టమైంది. కానీ ఏదో ఒకటి చేసి అందరినీ కాపాడాలని ఆ పైలట్ చాలా గట్టిగా డిసైడ్ అయినట్టున్నాడు. సో ఆ విమానాన్ని నేల మీద ల్యాండ్ చేశాడు. అది నేల మీద ల్యాండ్ అయిన వెంటనే ఆ ఫ్రంట్ వీల్ లోపలికి వెళ్ళిపోయింది. విమానం యొక్క ముందు భాగం రన్వేని తాకింది. తాకిన తర్వాత కొంచెం బౌన్స్ అయ్యి మళ్ళీ తాకింది. అలా తాకినప్పుడు చాలా వేగంగా ఆ రన్వేని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళింది. అందువల్ల విమానం మీద మరింత యాంటీ ప్రెషర్ అనేది పడి అది మరింత వేగంగా నెమ్మదించడం మొదలుపెట్టింది. అదే టైంలో పియర్సన్ ఎక్స్ట్రా రైట్ బ్రేక్ను కూడా అప్లై చేశాడు. సో దీని కారణంగా విమానం మరింత వేగంగా స్లో అయింది. అలాగా ఆ రన్వే పూర్తయ్యే టైంకి ఆ విమానం స్లో అయిపోయింది, అండ్ ఎయిర్ కెనడా ఫ్లైట్ 143 సేఫ్గా నేల మీద ల్యాండ్ అయింది. కానీ వాళ్ళ విమానంలో ఫ్యూయల్ అయిపోయిన 17 నిమిషాల తర్వాతే అది నేల మీద ల్యాండ్ అయింది. అంటే ఆ 17 నిమిషాలు ఇంజన్స్ పనిచేయకుండా, ఫ్యూయల్ లేకుండా అది గాల్లోనే ఉందన్నమాట. దాంట్లో ఉన్నవాళ్ళు కొంతవరకు ఇంజూర్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అయితే ఎయిర్ కెనడా సంస్థ కెప్టెన్ పియర్సన్ని 6 నెలల పాటు డిస్మిస్ చేసింది. ఫస్ట్ ఆఫీసర్ని 2 వారాల పాటు సస్పెండ్ చేసింది. ఎందుకు అలా చేసిందో మరి ఆ సంస్థకే అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళ యొక్క సస్పెన్షన్స్ మీద కోర్టులో అప్పీల్ చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ యొక్క అవుట్ స్టాండింగ్ ఎయిర్మ్యాన్షిప్కి గాను డిప్లొమా కూడా లభించింది. యాక్చువల్గా ఎయిర్ కెనడా వాళ్ళు చేసిన తప్పుని ఎవరి మీద పెట్టాలో తెలియక ముందు పైలట్ల మీద పెట్టేశారు. కానీ వాళ్ళు తిరిగి కేసు వేయడంతో చేసేదేమీ లేక వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మెచ్చుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన అవార్డులు వాళ్ళకి ఇచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క కెరీర్ మొత్తాన్ని కూడా చాలా హ్యాపీగా ముందుకు నడిపారు.
ఆ విమానం కూడా మరొక 10 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా సేవలు అందించి ఆ తర్వాత 2008 లో రిటైర్ అయ్యింది. విమానం బయలుదేరడానికి ముందు మ్యాథమెటిక్ కాలిక్యులేషన్స్ లో చేసిన కొన్ని తప్పుల కారణంగా ఆ విమానం ప్రమాదంలో పడింది. కానీ ఆ తర్వాత ఆ విమానపు క్యాప్టెన్ తనకు తాను సొంతంగా చేసుకున్న కొన్ని కాలిక్యులేషన్స్ కారణంగా ఆ విమానంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా సేఫ్ గా నేల మీదకు దిగారు. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తే నేను వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ జబర్దస్త్ మహీధర్ ద్వారా నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.